లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఐదేళ్ల ఎన్నికలు జరగడం సహజమే కదా అందులో ప్రత్యేకత ఏముంది అని సందేహం కలగవచ్చు జరగబోయే ఎన్నికలు దేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు తేవచ్చు అన్నదే ఇక్కడ ప్రధాన అంశం ప్రాంతీయ పార్టీల పొడ అంటే ప్రధాని మోదీకి గిట్టని విషయం తెలిసిందే మోదీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పు తిప్పలు పెట్టడం చూస్తున్నాం తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా పురుడు పోసుకొని జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు రెండు బలంగా ఉన్నాయి వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా రానున్న ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటోంది కర్ణాటకలో కూడా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సి రావడంతో ప్రధాని మోదీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించారు లోక్సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు స్కెచ్ రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పై అనేక కేసులున్నాయి వాటిలో ఏదో ఒక కేసులో ఆయనకు శిక్ష పడేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చునని కమలనాథులు తలపోస్తున్నారట తెలుగు నాట ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో ప్రధాని మోదీ మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి అందుకు మార్గం స్వర్గసీమ సుచేతనలో భూమి కొనుగోలు చేయడమే ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే ముప్పై మూడు శాతం ఆదా కొంతకాలం క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వి రమణను లొంగదీసుకోవడానికై ముఖ్యమంత్రి జగన్ ను ప్రోత్సహించి ఆయనపై ఫిర్యాదు చేయించారు ఫలితంగా జగన్ సేఫ్ గా ఉండిపోయారు ఆయనపై దాఖలైన కేసుల విషయంలో న్యాయ వ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది తర్వాత దశలో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం తెలిసిందే అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడింది రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తున్నారని తెలిసి కూడా ప్రధాని మోదీ ఆయనకు సహకరించడంలో ఆంతర్యం లేకపోలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు జగన్ రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా అయినా జగన్ కు పరోక్ష సహకారం అందిస్తున్నారంటే అందుకు కారణం లేకపోలేదు జగన్ బలహీన పడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు వనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమలనాథుల అభిప్రాయంగా ఉంది ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్ కు కేంద్ర సహకారం అందుతోంది అయినా రాష్ట్రంలో బీజేపీకి చోటు లభించని పరిస్థితే ఉండడంతో ప్రధాని మోదీ ఇప్పుడు తన దృష్టి తెలంగాణపై కేంద్రీకరించారు ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు ఈ నేపథ్యంలో ముందుగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని కబళించే ఎత్తుగడలకు తెరతీయబోతున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టే వ్యూహానికి పదును పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఉప ముఖ్యమంత్రి భట్టి తనను కలిసినప్పుడు ప్రధాని మోదీ తన మనసులోని మాటలను బయట పెట్టారు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఫినిష్ చేయండి మీకు నా సహకారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు మీరు చేయగలిగిందంతా చేయండి అని ప్రధాని మోదీ వారిరువురితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది ఈ మాటలను బట్టి నరేంద్ర మోదీ వ్యూహం ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్నమాట భారత రాష్ట్ర సమితి రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది భారతీయ జనతా పార్టీయే కదా అంటే తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే సాగాలని బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు